Inguva Charitra History of Asafoetida, Heeng, Cultivation, from Mahabharat to Present. Bharatiyullo Kondariki Preti Patramaina Inguva Konni Shatabdaluga Vari Aharamlo Mukhyamaina Baganga Undi. Kani, Bharatiyulu E Padardanni Ippati Varaku E Dashamlo Pandinchaledu. Shastra, Parishramika Parishodana Mandali, Council of Scientific and Industrial Research. Rendella Kindata E Inguva Mokkalanu Iran Nunchi Digumati Chesukundi. గత వారంలో శాస్త్రవేత్తలు హిమాలయాల్లోని మంచు పర్వత ప్రాంతాలైన లహౌల్, స్పితిలో 800 ఇంగువ మొక్కలు నాటారు. ఇవి ఏ ప్రాంతంలో పెరుగుతాయని మాకు నమ్మకం ఉంది. ఒక పరిశోధనశాలలో కష్టపడి విత్తనాలను నాటి పరిశీలించిన డాక్టర్ అశోక్ కుమార్ చెప్పారు. ఇవి ప్రతి 100 విత్తనాలకు కేవలం 2 మాత్రమే మొక్కలు మొలుస్తాయని, అందుకే వీటిని పరిశోధనశాలలో పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. చాలా మొక్కలు చనిపోతాయి. ఈ మొక్కలు పెంచడం కష్టమైన విషయం. అందువల్ల అన్ని అంశాలు పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు. కొన్ని కఠినమైన పరిస్థితులను నిలదొక్కుకోలేకపోతే ఈ మొక్కలు చనిపోతాయి అని తెలిపారు. ఇంగువ మొక్క సాధారణంగా అటవీ ప్రాంతాలలో 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉన్న ఉష్ణోగ్రతల్లోనే పెరుగుతుంది. అందువలన ఉష్ణోగ్రతలు, తేమ, వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతాలలో దీనిని పెంచడం కష్టం. 2019లో భారతదేశం ఆఫ్ఘనిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ నుంచి సుమారు $10 కోట్ల విలువ చేసే ఇంగువను దిగుమతి చేసుకుంది. భారతీయ వంటల్లో అత్యధికంగా వాడే ఏ పంటను ఇక్కడ పండించరనే విషయం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉల్లి, వెల్లుల్లి తినని కొంతమంది హిందూ, జైన మతస్థులు వాటికి బదులుగా ఆహారంలో ఇంగువ వాడతారు. వీరి సంఖ్య అత్యంత స్వల్పం. అయితే ఉల్లి వెల్లుల్లి వాడే వారిలో కొంతమంది దీన్ని వంటలో మంచి వాసన కోసము, జీర్ణశక్తి పెంచుతుందనే నమ్మకంతోనూ వాడుతుంటారు. నేను అన్ని రకాల పప్పు వంటకాలలోనూ ఇంగువ వాడతాను. నేను ఉల్లి వెల్లుల్లి వాడను అని ది ఫ్లేవర్ ఆఫ్ స్పైస్ పుస్తక రచయిత మరియం రేటి చెప్పారు. ఒక్క చిటికెడు ఇంగువ వంటల్లో వాడితే ఆహారం రుచి అద్భుతంగా మారిపోతుంది అని ఆమె అంటారు. రేటి తనను తాను ఇంగువ ప్రేమికురాలిగా చెప్పుకుంటారు. ఆమె ఈ ఇంగువ పుట్టుక ఉపయోగాల గురించి ఒక పోస్టు కూడా పెట్టారు. ఇంగువకి ఉండే ప్రత్యేకమైన వాసన ఇతర మసాలా దినుసుల నుంచి దీనిని వేరుగా, విశిష్టంగా నిలుపుతుంది. ఇంగ్లీష్లో దీనిని అసోఫెటిడా అని పిలుస్తారు. లాటిన్లో అసోఫెటిడా అంటే దుర్గంధంగా ఉండే జిగురు పదార్థం అని అర్థం. ఓదా రంగు, తెలుపు మిశ్రమ వర్ణంలో ఉన్న జిగురు పదార్థాన్ని మొక్క వేళ్ల నుంచి సేకరిస్తారు. దీనిని ఎండబెట్టి గోధుమ పిండితో కానీ బియ్యం పిండితో కానీ కలిపి వంటల్లో వాడేందుకు అనువుగా తయారు చేస్తారు. ఈ ఇంగువను దిగుమతి చేసుకునే హోల్సేల్ వ్యాపారులు దీనిని ముక్కలుగా, గరుకుగా ఉండే కణికలుగా లేదా మెత్తటి పొడిలాంటి వివిధ రూపాలలోకి మార్చి అమ్ముతారు. పర్షియన్లు ఒకప్పుడు దీనిని దేవుళ్ళ ఆహార పదార్థం అని పిలిచేవారు. కొన్ని దేశాలలో దీనిని కొన్ని వైద్య అవసరాలకు గాని లేదా క్రిమిసంహారకంగా కానీ వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంగువ వాడకంలో ఒక్క భారతదేశంలోనే 40% వాడుతున్నారని కొన్ని అంచనాలు చెబుతున్నాయి. వంట గదిలో ఈ దినుసు వహించే పాత్రను తీసిపారేయలేం. ప్రతిరోజు వండుకునే పప్పులో జీలకర్ర, ఎండుమిర్చితో పాటు తాలింపులో ఒక్క చిటికెడు ఇంగువ వేస్తే ఆ పప్పుకి ఉండే రుచే వేరు. తెలుగునాడ, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పప్పు సాంబారు లాంటి వంటల్లో కొందరు ఇంగువను ఎక్కువగా వాడతారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వండే రసం, సాంబారు, కొన్ని రకాల పులుసులు, పచ్చళ్ల పోపులో ఆవాలు, కరివేపాకుతో పాటు దీనిని వాడతారు. కొన్ని రకాల కారం సోప్లలో కూడా ఇంగువ వాడతారు. కశ్మీరీ హిందువులు వండే రోజన్ బోష్ అనే మాంసం కూరలో సొంపు, ఎండు మిర్చి, శొంఠి మసాలాలతో పాటు ఇంగువను కూడా కలుపుతారు. కోల్కతాలో ప్రసిద్ధి చెందిన ఇంగువ కచోరేలు, కాంచీపురంలో దొరికే ఇంగువ ఇడ్లలకు ప్రత్యేకమైన రుచిని తెచ్చిపెట్టేది ఇంగువే. దీనిని ఆయుర్వేదంలో అనేక రోగాలకు పరిష్కారంగా కూడా వాడతారు. పొట్ట ఉబ్బరం తగ్గించడానికి దీనిని కొన్ని రకాల పప్పు దినుసులు, బఠానీలతో చేసే వంటకాలలో వాడాలని సూచిస్తారు. భారత్లో వాడకం ఎక్కువ ఉన్నప్పటికీ ఇది భారతదేశానికి చెందిన పంట కాదు. వాతావరణ పరిస్థితుల రీత్యా దీనిని పండించుకోలేకపోయినప్పటికీ చరిత్ర, వాణిజ్యం మాత్రం దీనికి భారతదేశంలో విశిష్ట స్థానం కల్పించాయి. దేవాలయాల్లో తయారు చేసే ప్రసాదాల్లో ఇంగువ వాడకం దాని పురాతత్వాన్ని తెలియచేస్తోంది అని చెప్పారు చరిత్రకారిణి డాక్టర్ మనోటి భట్టాచార్య. ఆమె న్యూట్రిషన్ థెరపీలో పనిచేస్తున్నారు. అరబ్బులు, పర్షియన్లు, గ్రీకు దేశస్థులు, ఆఫ్రికన్లు వివిధ దేశాలకు ప్రయాణాలు చేస్తూ తమతో పాటు తమ దేశానికి చెందిన ఆహార పదార్థాలను తీసుకుని వెళ్లేవారు. అలాగే ఆ ప్రాంతం వదిలి వెళ్లేటప్పుడు అక్కడ దొరికే ఆహార పదార్థాలను తమతో పాటు తీసుకుని వెళ్లేవారు.
ఇంగువ క్రీస్తు పూర్వం 600 ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చి ఉండవచ్చని ఆమె ఊహించి చెబుతున్నారు. ఇంగువ గురించి హిందూ బౌద్ధ పత్రాలలో ప్రస్తావన ఉందని ఆమె చెప్పారు. మహాభారతంలో కూడా ఇంగువ ప్రస్తావన ఉంది. శతాబ్దాలుగా ఇంగువ భారతీయ వంటల్లో ఒక ముఖ్య భాగంగా ఉంటూ వస్తోంది. దీనిని సంస్కృతంలో హింగు అని, హిందీలో హింగ్ అని, కన్నడలో ఇంగు అని, బెంగాలీలో హిన్ అని అంటారు. పర్షియాలో దీనిని అంగుజేహ్ అని, గ్రీకులు అజా అని, అరబ్బులు హాల్దిక్ అని అంటారు. యూరప్ దేశాల ప్రజలు మాత్రం దీనిని రాక్షస పేడ అని, దుర్గంధంతో కూడిన జిగురు అని అంటారు. ఇది పశ్చిమ దేశస్థుల ఆహారానికి తగినది కాదని ఫుడ్ రైటర్లు అంటారు. కానీ ప్రాచీన రోమన్లు, గ్రీకులు తమ వంటల్లో ఇంగువను వాడేవారు. అయితే ఆ ప్రాంతాల ఆహారం నుంచి ఇది ఎలా మాయమైందో తెలియదు. దీనిని సిల్ఫియాన్ అనే వంటకంలో వాడేవారని, కానీ ఆ వంటకం పూర్తిగా కనుమరుగైందని చరిత్రకారులు చెబుతారు. దీనికుండే విచిత్రమైన వాసన వలన దీనిని తక్కువ రకంగా భావించేవారని చెబుతారు. కానీ ఆ వాసనే భారతీయులకు ప్రీతిపాత్రమైనది. ఇంగువలో రకాలున్నాయి. ఉదాహరణకు తెల్లని రంగులో ఉండే కాబోలి ఇంగువను నాలుక మీద పెట్టుకోలేం. అది వగరుగా ఉండి నాలుక కాలినట్లవుతుంది అని ఢిల్లీకి చెందిన ఒక ఇంగువ వ్యాపారి సంజయ బాటియా చెప్పారు. ఈయన ప్రతి సంవత్సరం 630,000 కేజీల ఇంగువ అమ్ముతారు. నారింజ వాసన ఉండే హడ్డ ఇంగువ ఎక్కువ ప్రాముఖ్యం పొందిందని చెప్పారు. బాటియా కుటుంబం గత 3 తరాలుగా ఇదే వ్యాపారంలో ఉంది. నేను ఇంగువలోనే పుట్టాను అని చెప్పుకునే ఆయన ఆఫ్ఘనీ ఇంగువకి, ఇరానీ ఇంగువకి మధ్యనున్న తేడా చెప్పాలంటే ఒక్కసారి వాసన చూస్తే చాలు అంటారు. ఆఫ్ఘనీ విత్తనాలను దిగుమతి చేసుకోవాలని చూస్తున్నట్లు డాక్టర్ కుమార్ చెప్పారు. ఈ మొక్కలను 741 ఎకరాలలో పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు కేవలం 1 హెక్టారులోనే వీటిని నాటినట్లు చెప్పారు. ఒకవేళ ఈ పంటను పండించడం మొదలు పెట్టినా దేశీయ అవసరాలకు సరిపడేంతగా పండించడానికి చాలా సమయం పడుతుందని బాటియా చెప్పారు. అదొక్కటే సమస్య కాదు. ఈ అటవీ వృక్షాన్ని ఎక్కడ పడితే అక్కడ నాటి దాని సహజమైన సువాసనని ఇవ్వాలని ఎలా అనుకుంటాం అని రేఫీ అంటారు. భారతీయులెవరూ దానిని వంటల్లో వాడలేరు. ఇక్కడ దొరికే ఇంగువను నేనైతే వంటల్లో వాడను అని ఆమె అన్నారు. ఇంగువాకి అండ్ ప్రత్యేకమైన విసానా బరాడీ శాన్లో ప్యాండన్ సింగువాకి కూడా అంటండ కలాం మ్యాట్రేమ్ సమాధానం సెపలి CSIR Constituent Laboratory, Institute of Himalayan Bioresource Technology, IHBT, Palampur, makes history by introducing hashtag Asafoetida, hashtag Heeng, cultivation in Indian Himalayan region. Inguva Charitra History of Asafoetida, Heeng, cultivation, from Mahabharat to present. Bharatiyullo kondariki preeti patramaina Inguva konni shatabdaluga vari aharamlo mukhyamaina bhaganga undi. కానీ భారతీయులు ఈ పదార్థాన్ని ఇప్పటి వరకు ఈ దేశంలో పండించలేదు. శాస్త్ర పారిశ్రామిక పరిశోధన మండలి, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, 2 ఏళ్ల కిందట ఈ ఇంగువ మొక్కలను ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంది.